ఏదింటివాడు మెచ్చింది గొప్పింటివాడు నచ్చింది తెల్ల సంకెళ్ళను తెంచింది స్వాతంత్ర్యాన్ని తెచ్చింది మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది రాజీవ్ శ్వాస విడిచింది సర్వ త్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంత మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణమిచ్చెను ప్రతి మహిళ గుండెలో నిలిచెను గాంధీ గారి ప్రజాస్వామ్య నిలపడంలో ఒక ఆమె అత్యంత కీలక పాత్ర వహించినట్లు సందేహం లేదు గతంలో రెండు మార్లు ప్రధానిగా అవకాశం వచ్చినా కూడా తాను కొన్ని పరిస్థితులలో మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసి భారతదేశ దిశ దశను మార్చినటువంటి ఘనత సోనియా గాంధీని చెప్పక తప్పదు. ఆ మహాతల్లి త్యాగము మరి కాంగ్రెస్ పార్టీకి ఆమె చేస్తున్నటువంటి త్యాగ నిరతి చిత్తశుద్ధి ఈనాటికి కూడా మరి రాహుల్ గాంధీ జోడో యాత్రతోని ఆమె వెనుకుండి నడిపించేటువంటి ఆ కార్యదక్షత మనం ప్రశంసించక తప్పదు. మరి రాష్ట్రంలోనైతేనే కాంగ్రెస్ కేంద్రంలో అయితేనేమి మరి కాంగ్రెస్ పార్టీని వచ్చే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో మనమంతా యావత్ భారతదేశం కాంగ్రెస్ పార్టీ ఆశయాలను కునిపించుకొని మరి సోనియా గాంధీ గారికి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా మనమంతా కృషి చేయాలని చేస్తూ మనకు ఉత్సాహమైన వాతావరణాన్ని సృష్టించడం సందేహం లేదు. మరి ఈ దిశగా మనం అందరం ప్రతిపడాలని కోరుతూ ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి కుటుంబానికి కోడలుగా ఈ దేశంలో అడుగుపెట్టి ఈ దేశం యొక్క సంస్కృతి ఆచార వ్యవహారాన్ని గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీని కూడా ముందుండి నడిపించి మరి 10 సంవత్సరాల కాలం ఈ దేశం యొక్క ప్రగతి కోసం కాంగ్రెస్ పార్టీని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం అందే విధంగా నడిపించినటువంటి ఒక మేధావిని మన్మోహన్ సింగ్ గారిని ముందట పెట్టి మరి ఈ దేశం ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు గతంలో పాలించినటువంటి పార్టీలు వైఫల్యం చెందినప్పుడు తిరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకొని దేశంలో ఒక గౌరవప్రదమైనటువంటి ప్రగతిని సాధించటానికి అవసరమైనటువంటి ఆర్థిక సంస్కరణలు మన్మోహన్ సింగ్ గారు చేపట్టినారు. ఈనాటికి కూడా అవే ఫలితాలు దేశానికి కాదు ప్రాంతాల పేరిట తర్వాత ఉద్యమాల పేరిట అధికారమే పరమావధిగా కొనసాగుతున్నటువంటి దశలో మరి జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు చేపట్టి ఈ దేశ ఐక్యత కోసం వారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఓటములు గెలుపులు అనేటి కాకపోయినా అవి ముఖ్యం కాదు కూడా ఈ దేశానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల నుంచి ఆధునిక సదుపాయాల వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ప్రధానమంత్రులే అందించిన పేదరిక నిర్మూలన కోసం కూడా పార్టీ ప్రయత్నం చేసింది కనుక మనం నిరాశ చెందవలసిన అవసరం లేదు. ప్రజలు ఆలోచిస్తున్నారు హిమాచల్ ప్రదేశ్లో మంచి విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో మరి మన తెలంగాణ ఇచ్చినటువంటి గొప్ప మనసున్నటువంటి మహిళగా అధ్యక్షురాలిగా మనం ఆమెను గౌరవిస్తూ మరొకసారి స్మరించుకుంటూ రాబోయే ఎన్నికలలో
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడమే ఆమెకు మనం ఇచ్చేటటువంటి కానుకగా జన్మదిన కానుక కార్యకర్తలందరూ కృషి చేయాలని చెప్పి ఒకసారి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మంగే నై తమంగే తమన్నా జో హం దేఖ్ రహే వో ఖాబే హమారే పూరి హో జో హమారే బుజుర్గా నే దీన్ జో దేశ్ కో ఆజాద్ కరా హై ఆజ్ హిందుస్తాన్ మే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆర్ కుచలే హువే తఫాత్ బిల్కుల్ పిచడి హోమ్ సే భీ బదతర్ హో గయే आज हुकूमत चलाने वाले गरीब आवाम का इस्तेसाल कर रहे और इनका पुरसान हाल नहीं है। आज जो है तेलंगाना के आवाम में नौजवान मर रहे, नौजवानों को दिए उनके रोज़गार के उनके तरक्की के लिए तेलंगाना दिए गए, लेकिन 10 साल से आज हम बिल्कुल पिछड़ी कौम से पिछड़ गए। आज हमारे साथ पुरसान हाल कोई नहीं है। हालिया दिनों में सीएम साहब आए, एक मुसलमान के तालुक से बात नहीं करे, 12% रिजर्वेशन चले गया, अखिलती कमीशन को खामून मौकूफ़ नहीं है। हमारा जो वक्फ बोर्ड के जुडिशल पावर जो हुसैन शाह अली रहमतुल्लाह के 50,000 करोड़, मणिकुंडा जागीर के 1,00,000 करोड़ करेंगी, इससे पहले भी की थी, आने वाले दिनों में भी करेंगे। हम सब कांग्रेस साथ के साथ दें और फिर से सेंट्रल स्टेट में सरकार लाए, राहुल जी को यहाँ का प्रधानमंत्री बनाए और हमारे जियो डी साहब को जो है नई ज़्यादा जिम्मेदारियाँ मिलना, उनके अल्लाह से दुआ करते हैं। जो वक्त आ गया को 60 ఏళ్ళ తెలంగాణ సహకారాన్ని తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను తీర్చినటువంటి సోనియా గాంధీ తల్లికి మనం తెలంగాణ రాష్ట్రం మొత్తం జీవితాంతం రుణపడి ఉండాల్సిన అవసరం ఉన్నది। రాబోయే రోజుల్లో అంటే నిన్న జరిగినటువంటి మన రిజల్ట్ చూస్తే హిమాచల్ ప్రదేశ్లో ఆ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకున్నది, అలాగే మనకు సోనియా గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మనకు మరోసారి పునర్జన్మని ఇచ్చినటువంటి ఆ తల్లికి మనం రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో मंची मेजारिटी तोटी राष्ट्रमलो अटु केंद्रमलो कांग्रेस पार्टी विजय पथा नडिपियालनी प्रति ओक्क कार्यकर्ता कोरुकुंटू ना किरे बर्थडे पर हम मुबारकबाद देते हैं कि आने वाले दिनों के अंदर अल्लाह ताला उनकी सेहत दे और सेहत के साथ सेहत अता फरमाए, क्योंकि देश को संभालने के लिए आज हिंदुस्तान के अंदर राहुल गांधी और सोनिया गांधी जैसे लीडर की ज़रूरत है। हिंदुस्तान जब तेलंगाना देने की ज़रूरत पड़ी तो मैडम सोनिया गांधी साहबा ने पार्लियामेंट के जो डोर्स बंद करके जो बिल पास करके आज हिंदुस्तान से एक और एक स्टेट एक्स्ट्रा बढ़ाए, जो तेलंगाना दिए। आज तेलंगाना देने के बाद आवाम परेशान है, आज हर तबका तेलंगाना के अंदर परेशान है, और सबसे ज़्यादा सीएम केसीआर साहब की हुकूमत के अंदर हम मुसलमान अक़लियती कायदीन कोई एक उम्मीद नहीं है जो सीएम साहब से जो मुसलमानों के काम आए। लिहाजा आने वाले दिनों के अंदर जैसा कि जब आने वाला इलेक्शन कर्नाटक है, इंशाल्लाह ताला हिंदुस्तान के अंदर फिर कांग्रेस प्राइम मिनिस्टर बनेंगे और कांग्रेस की हुकूमत आएंगे। सारे आवाम को एक नज़रिया देखते हुए मैडम सोनिया गांधी साहब ने अपनी काम रोजना प्रजल देश ये विधा एट अर्थम का पैस्थ वास्तवा मन देश में कांग्रेस पार्टी को एपड़ना साजिक भारत देश साजिक प्रजल कोसम साजिक प्रभुत्म कावाले को आ रोज ना इंदिरा गांधी पड़ते इप जवाहरलाल पड़ते इपड़के सोनिया गांधी गारु वारी नायकत्व में अदे जो साजिक और देश कोसम निजापन कार्यक्रम लपट ये कोणा आलोचारे भारत देश प्रजल प्रजल एपड़ा आम विदेशी रेना मन भारत देश भारतीय राहुल गांधी मेरेज तरह मन संप्रदाय मन गौरविस्ट देशा उठी रुग्मत अभी तेसकोनी आम साजिक विधान साजिक यह भारत देश चूस्ट तरह रोजना कोई सदर्भाल कोई शक्त चाल वर कुतंत्र समस्या दाखी रोजना एवरू एट लुंगबा प्रजल कांग्रेस पार्टी स्ने चाल वर को जाग्रत उठी कोई अबद्ध तवका अस्टाई देश में इवर के वाई अब मैडम सोनिया इंदिरा गांधी गारु एदुर्कोन्नारंटे इप्पुडु सोनिया गांधी एदुर्कोंटुन्नारु इप्पुडु कूडा ఒక సమస్య ఒక జటిలమైనటువంటి దాన్ని మనం భారతీయులం గాని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాని దీన్ని సేదించి మన దేశం ఐక్యత కోసం సామాజిక ఈ తెలంగాణ కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త నిజానికి చెప్తున్నా ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఇంత పెద్ద కృష్ణప్రదలో పడ కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి ఈ కాంగ్రెస్ పార్టీ దేశ ఐక్యత కోసం చూస్తున్నటువంటి ఫస్ట్ మా సోనియా గాంధీ తరపు నుంచి జగిత్యాల ఉన్నటువంటి జగిత్యాల జిల్లా సంబంధించిన కార్యకర్తలు కూడా వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు పాదాభినందనలు కూడా తెలుపుతూ సోనియా గాంధీ గారిది మరి ఈ రోజు హిమాచల్ లో
राहुल गांधी गारु जोड़ यात्रा चेस्तुन्नारु हिमाचल कांग्रेस पार्टी केवसम चेसुकुंदी अलागा తెలంగాణలో ప్రజలు మర్చిపోవద్దు మరి ఆ రోజు సోనియా గాంధీకి తెలుసు అటు ఆంధ్ర పొద్దది ఇటు తెలంగాణ పొద్దది అయినా త్యాగం చేసి తెలంగాణ ఇచ్చారు ఎందుకంటే త్యాగాల పార్టీ ఇల్లది ఆనాడు ఇందిరా గాంధీ బంబులతో బ్లాస్ట్ అయ్యారు ఆనాడు రాజీవ్ గాంధీ బంబులతో బ్లాస్ట్ అయ్యారు అరే అయ్యా మర్చిపోకూడదు వాళ్ళ ప్రాణాలు తాగాలు రెండుసారి ప్రధానమంత్రి అవకాశాలు సోనియా గాంధీకి వస్తే వారు మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చారు అదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రతి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఈ రోజులో ఐక్యతమై వచ్చే ఎన్నికల్లో ఘనమేటితో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని కోరుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఆత్మ బలిదానాలను చూసి చలించిపోయి తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు అదే పరిస్థితుల్లో గిట్ట ఇప్పుడున్న మోడీ గిట్ట ఉంటే ఖచ్చితంగా రాజకీయ రద్దీ చూసుకుంటుండే కానీ నష్టపోతామని తెలిసి కూడా మన తల్లి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది మన తల్లి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేసినప్పుడే మనం సోనియా గాంధీ గారికి నిజమైన శుభాకాంక్షలు తెలియజేసినట్లయితుందని శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన కార్యక్రమంలో పెద్దలందరి సమక్షంలో జరుపుకోవడం జరిగింది అయితే నా తరపున ఈరోజు యూత్కు ఒక ముఖ్య సందేశం ఇవ్వదలుచుకున్నాను ఒకనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు గ్రామం నుంచి ఢిల్లీ వరకు మొత్తం అవినీతిలో కూరుకుపోయింది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తే శ్రీమతి సోనియా గాంధీ గారి సమాచార హక్కు చట్టం కింద మీరు గ్రామం నుంచి ఎక్కడ ఏ ఆఫీస్లోనైనా ఎటువంటి సమాచారం పూర్తి లిఖితపూర్వకంగా తీసుకోవాలనే ఒక గొప్ప నిర్ణయం ఈ భారతదేశంలో ఎన్నడూ లేదు అయితే ఇదే ఆనాడు వ్యతిరేకి ఆనాడు ఇది దీన్ని తీసుకురావడానికి ఒత్తిడి తెచ్చి చేసిన ప్రభుత్వాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సమాచార హక్కు చట్టం పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసింది దీన్ని యూత్ అందరూ గ్రహించి మళ్ళీ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రతి అవినీతిని మనందరం గుర్తించి వెలికి తీయాల్సిందిగా తెలియజేస్తున్నా 100 కోట్ల ప్రజల ఆకాంక్ష కొరకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు ఏ పార్టీ వాళ్ళైనప్పటికీ కూడా సోనియా గాంధీకి అన్ని పార్టీల వాళ్ళు రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంతో పోరాటాలు చేసి 1200 మంది ప్రాణ త్యాగం చేసి మరణిస్తే ఆ చెల్లించిపోయిన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిళ్ళు మేడం గారికి ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞత ఉండాలని చెప్పి మనవి చేసుకుంటూ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి తెలంగాణ లోపల సోనియా గాంధీ పేరు మీద మొత్తం కాంగ్రెస్ పార్టీ మిత్రులందరినీ గెలిపించి అని మనవి చేసుకుంటూ మరి సోనియా గాంధీ గారు అత్తను చంపిన భర్తను చంపిన ఆమె ధైర్యం చెడకుండా ఒక ఒక్కు మహిళగా ఇక్కడ ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న ఒక పెద్ద ధైర్యవంతురాలు చెప్పక తప్ప రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం ఉండగానే తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారిని పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఆమెకు తెచ్చింది మరి ఈరోజు చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు వాళ్ళైతే మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మటానికి ఏర్పాటు చేస్తున్నాం చమురు ధర ఇలా 80 రూపాయలకు వస్తే కూడా ఇంకా డీజిల్ పెట్రోల్ ధరలు అట్లే నడుస్తున్నాయి వంట గ్యాస్ ధరలు కానీ కేంద్ర ప్రభుత్వం అలా చేస్తుందంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరెంట్ ఛార్జీలు బస్ ఛార్జీలు అన్నీ పెంచుకుంటూ మొన్న చెప్తున్నారు సీఎం గారు ఇంత మంచి కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ చూడలేదు ఎక్కడ కట్టలేదు అని ఎక్కడ కట్టలే మన దగ్గర ఒక 100,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు ఇల్లు కట్టుకున్నట్టు ఉన్నది 16,000 కోట్ల మిగిలిన తోట అప్ప చెప్తే ఇలా 5 లక్షల కోట్లు చేసి ఇటువంటి కలెక్టర్ భవనాలు కడుతున్నాం ప్రజలందరినీ అప్పుల పాలు చేస్తున్నాం కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలకు మనం బుద్ధి చెప్పే సమయం అవసరమైంది తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో అక్కడ కానీ ఇక్కడ కానీ రెండు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన తెలియజేసుకుంటూ నిజంగా రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కానీ నాకు అవసరం లేదు నాకు ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం అనే ఉద్దేశంతో తన కొడుకు కూడా ప్రధానమంత్రి చేయకుండా తను ఒక ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్కి ప్రధానిగా చేసి నిజంగా ఆయన ఆర్థిక సంస్కరణలు మొన్నటికి మొన్న బీజేపీ నేత కూడా ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు పొగడడం జరిగింది అలాంటి ఆర్థిక సంస్కర్త అయిన మన్మోహన్ సింగ్ని ప్రధానిగా చేయడం జరిగింది అంటే ప్రజల కష్టాలు నుంచి బయటపడడమే ముఖ్యం అనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు ఇలా చేయడం జరిగింది కానీ ఇప్పుడు చూసుకుంటే పదవులు మాత్రమే ముఖ్యము మాకు ఎలాంటి అవసరం లేదనే పరిస్థితుల్లో మన తెలంగాణ మన భారతదేశం కూడా
రావడం జరిగింది. అలాంటి పరిస్థితుల నుంచి మళ్ళీ గట్టెక్కాలంటే తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ప్రజల నుంచి ప్రజలకు కష్టాల నుంచి బయటపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీకి అవసరం లేదు, ఆయన ఉండే పరిస్థితుల్లో అందర్ని కలవాలి, అన్ని వేల కిలోమీటర్లు నడవాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలకు సేవ చేయాలి, ప్రజలందరూ ఉమ్మడిగా ఉండాలనే ఉద్దేశంతో జోడో యాత్ర ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రజలు గమనించి ప్రజల కష్టాల నుంచి గట్టెక్కాలి అంటే మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా పెద్దలు గౌరవనీయులు గౌరవ శాస్త్ర మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బట జగిత్యాల జిల్లాకు సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుక జరుపుకుంటూ ఏదైతే తెలంగాణ ప్రజలు ఆకాంక్షించిందో మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు మనకు వస్తాయి, మన ప్రాంత ఉద్యోగాలు మనకు వస్తాయి, మనం అన్ని విధాలా ముందుకు పోతామని ఒక తలంపుతోని సోనియమ్మ తల్లి ఆంధ్ర రాష్ట్రంలో పట కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో పార్టీ మొత్తం అడ్రస్ లేకుండా పోతుందని చెప్పిన ఎంతోమంది పెద్దవాళ్ళు కాంగ్రెస్ పార్టీ పెద్దవాళ్ళు చెప్పినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వద్దన్న కూడా లెక్క చేయకుండా ఆ రోజు పార్లమెంట్లో భారతదేశంలో ఉన్నట్టు అన్ని పార్టీలను మెప్పించి ఒప్పించి మరి లోక్సభలో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినట్టు మహోన్నతమైన నాయకురాలు సోనియా గాంధీ గారు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఒక భారత ప్రధానిగా అవకాశం వస్తే కూడా లెక్క చేయకుండా ఒక ఆర్థిక శాస్త్ర నిపుణులకు ఈరోజు భారతదేశ ప్రధాని చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో ముందుందంటే భారతదేశంలో అన్ని రంగాల్లో ముందుందంటే కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మా మిత్రుల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు ఉదయం పేపర్లో చూసాం గుజరాత్లో 1,000-2,000 ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పేసి వచ్చి అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగిందని చెప్పి రాబోయే కాలంలో కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ మన ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇందిరాగాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రాణాలు లెక్క చేయకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే మతత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి విముక్తి చెందడానికి రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన వల్ల ప్రజలు అన్ని విధాలు నష్టపోతున్న విషయం లోపల ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి ఎంతోమంది మీకు ప్రాణము ప్రమాదం పొంచి ఉంది, ఈ పాదయాత్ర ఏదన్నా కూడా లెక్క చేయకుండా కూడా మన కాంగ్రెస్ పార్టీ రేపు దేశంలో రాష్ట్రంలో అధికారం రావాలంటే మన కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపై ఉండాలంటే మరి ఖచ్చితంగా మీ పాదయాత్ర చేసి తీరుతారని చెప్పి వారి యొక్క నిర్ణయం తీసుకున్న విషయం తెలియజేసుకుంటూ చివరి ఒక మాట చెప్తున్నా, ఈరోజు దేశంలో అన్ని వర్గాలకు గౌరవం విషయం దొరికిందంటే మన మల్లికార్జున ఖార్గే ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుని చేసిన ఘనత సోనియమ్మ తల్లిది రాహుల్ గాంధీ అనే విషయాన్ని గుర్తు చేస్తూ మరొకసారి ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేసినట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సోనియమ్మ జన్మదిన కార్యక్రమం జరిగినందుకు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కారం చేస్తాను. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీకి దశ దిశ మార్గదర్శకాన్ని నిర్దేశిస్తున్నటువంటి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఒక ఈ ఉత్సవ కార్యక్రమ నిర్వాహకులు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడు అల్లూరి లక్ష్మణకుమార్ గారు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు మిత్రులు అభిమానులు పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ అంటే వాస్తవంగా త్యాగాల పునాదులతో ఏర్పాటు కాబట్టినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదట్టు. ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే సాధించబడ్డటువంటి ఒక ఈ దేశ స్వతంత్రాన్ని ఈ దేశ సమగ్రతను నిలబెట్టుకోవడానికి కొరకు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి కాక వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి ఏదైతే ఉందో ఈ దేశ సమగ్రతను సమైక్యతను నిలబెట్టినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీ. ఏనాడు ఏ పదవి ఆశించకుండా రాజీవ్ గాంధీ గారి హఠాన్మరణం దుర్మరణంతో నిదెత్తుందో చెలించి ఒక విధంగా మరి ప్రజా జీవితంలోకి రాజకీయాలకి దూరంగా ఉండాలని తలస్తున్నప్పటికీ ఈ దేశం
తిరిగి అరాచక శక్తులు ప్రబలుతున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఈ దేశ ఐక్యత నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి ఇలా రెండు పర్యాయాలు ఏదైతుందో యూపీఏ వన్ యూపీఏ టూ ఇలా కేంద్రంలో ఏదైతుందో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ నడిపించి స్వయంగా వారికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం లభించి కూడా ఇలా పదవి కాదు ఈ దేశ ఐక్యత సమగ్రతతో పాటుగా ఈ దేశంలో సామాజికంగా వెనుకబడ్డటువంటి దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు మహిళలకు ఏదైతుందో మరి మార్గదర్శకంగా వారి అభివృద్ధి ధ్యేయంగా ఏదైతుందో పనిచేయాలనేటువంటి ఒక సంకల్పంతోనే యూపీఏ చైర్పర్సన్గా ఇలా ప్రభుత్వానికి ఒక మార్గదర్శకురాలిగా ఏదైతుందో ఇలా మన్మోహన్ సింగ్ గారిని రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి ఒక ఘనత మరి శ్రీమతి సోనియా గాంధీ గారిని చెప్పని చెప్పక తప్పదని చెప్పాను దేశంలో అమలు చేయబడుతున్నటువంటి కార్యక్రమాలు మళ్ళా ఉపాధి హామీ పథకం ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక నిరుద్యోగ నిరుపేద వర్గాలు వారికి ఉపాధి అనేది ఒక హక్కు కల్పించినటువంటి ఘనత ఇలా సోనియా గాంధీ గారికి దక్కుతుందని చెప్పాను ఎన్ఆర్ఈజెస్ కార్యక్రమం మరి నిరుపేద వర్గాలకు ఒక ఆత్మవిశ్వాసం నింపిందని చెప్పండి అట్లాగే ఏదైతుందో ఆహార భద్రత నిరుపేద వర్గాలు ఏదైతుందో ఆకలితో అలమటించకూడదు అనేటువంటి ఒక భావనతోని ఫుడ్ అష్యూరెన్స్ స్కీమ్ ఆహార భద్రత చట్టాన్ని రూపొందించే ఒక ఘనత సోనియా గాంధీ గారికి దక్కుతుందని చెప్పని చెప్పక తప్ప సమాచార హక్కు చట్టం వీళ్ళ పాలన అనేది ఒక పారదర్శకంగా కొనసాగాలి వీళ్ళ పాలనలో అవినీతికి తావు లేకుండా చూడాలనే ఒక భావనతోని వీళ్ళ ప్రభుత్వ పరంగా చేపట్టేటువంటి ఏ కార్యక్రమమైనా కానివ్వండి కాక ప్రతి సామాన్యునికి భారత పౌరుడికి అందుబాటులో ఉండే విధంగా సమాచార హక్కును రూపొందించే ఘనత ఏదైతుందో వీళ్ళ ఇద్దరు సోనియా గాంధీ గారికి దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పండి వీళ్ళ ప్రతి భారత పౌరుడు వీళ్ళ విద్యతో ఏదైతుందో బాధ్యత కలిగిన పౌరుడుగా తీర్చిదిద్దబడతారని చెప్పండి అటువంటి విద్యకు సంబంధించి వీళ్ళ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా విద్యాకు చట్టాన్ని రూపొందించిన ఒక ఘనత కూడా ఏదైతుందో సోనియా గాంధీ గారికి దక్కుతుంది సోనియా గాంధీ గారు వారు చేపట్టిన ఒక కార్యక్రమాలను నిజంగా కూడా మనం ఏనాడు కూడా మనం విస్మరించలేమని చెప్పంటున్నాం వీళ్ళ మహిళలు ఆడబిడ్డలు ఏదైతుందో ఏ కుటుంబమే కానీ ఆర్థిక బలోపేతానికి వీళ్ళ ఇల్లాలు ప్రధానమని చెప్పంటున్నాం అటువంటి ఇల్లాలు ఏదైతుందో వీళ్ళ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఒక భావనతోని వీళ్ళ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ సామాన్య కుటుంబాలపై భారం పడకుండా ఉండటాని కొరకు ప్రతి సిలిండర్పై 700 రూపాయల రాయితీ కల్పించి ఏదైతుందో అన్నది కేవలం 400 నుండి 450 రూపాయలకి ఏదైతుందో కుకింగ్ గ్యాస్ సిలిండర్ అందింపజేసిన ఒక ఘనత వీళ్ళ సోనియా గాంధీ గారికి అన్నాడేదైతుందో ప్రతి కుటుంబానికి అండగా నిలిచే విధంగా మరి సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుంటే మరి ఇవ్వండి భారత ప్రభుత్వం ఏం చేస్తుందో దయచేసి ఆలోచించండి చెప్పండి ఆ 700 రాయితీని తొలగింపు చేయడంతో ఇలా ప్రతి సామాన్య కుటుంబంపై ప్రతి గృహిణిపై ఏదైతుందో మరి ఈ భారం పడుతుంది అనేది మన కళ్ళ కట్టెలు కనబడదు చెప్పక తప్పదని చెప్పండి ఇవాళ ఈ మనం చేపట్టే ఒక ఏ కార్యక్రమం కానివ్వండి ఇంధనం అనేది ప్రధానమని చెప్పంటున్నా అది వ్యవసాయ రంగమే కానివ్వండి వాణిజ్య రంగమే కానివ్వండి సర్వీస్ సెక్టర్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇంధనం అనేది ప్రధానమని చెప్పంటున్నా అటువంటి పెట్రోల్ డీజిల్ సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ భారం ఏదైతుందో భారత పౌరులపై సాధారణ ప్రజానీకంపై పడకూడదు అనే భావనతో ఏదైతుందో ప్రత్యేకంగా రాయితీ కల్పించి ఆనాడు కేవలం $105 అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఉంటే ఏదైతుందో 55 రూపాయల డీజిల్ లభించిందే ఆనాడు అంతర్జాతీయ మార్కెట్లో $105 క్రూడ్ ఆయిల్ బ్యారల్ ఉంటే పెట్రోల్ ఏదైతుందో 70-75 రూపాయల రూపంలో లభించిందని చెప్పండి అదివల్ల 80 రూపాయలు తగ్గింది ఆశ్చర్యం ఏంటంటే అదివల్ల 80 రూపాయలు తగ్గిందని చెప్పంటున్నా ఆ లెక్కన మరి డీజిల్ ఇవాళ 40-50 రూపాయలు కాదు 50 రూపాయలు లోబడి రావాలని చెప్పంటున్నా అటువంటి వాళ్ళు 88-89 రూపాయలకు ఉందని చెప్పంటున్నా పెట్రోల్ 70-75 కాదు వాస్తవంగా ఏదైతే అది కూడా 60-70లోకి మీరు రావాలి అటువంటి పెట్రోల్ ఈరోజు ఏదైతున్నదో 109-110 రూపాయలని చెప్పంటున్నా ఇలా భారత ప్రభుత్వ వైఫల్యానికి ఇలా భారత ప్రధాని మోడీ వైఫల్యానికి ఇవాళ ఈ పెట్రోల్ డీజిల్ ధరల భారం ఏదైతుందో అట్లా ఏదైతుందో సిలిండర్ భారం ఏదైతుందో ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పంటున్నాను ఈ ఈ వైఫల్యాల దృష్ట్యా సరే ఎన్నికలు గెలవడం ఓడటం అనేది
సాధారణ ప్రజానికం ఏ పరిస్థితి తీర్పిస్తారో అది అక్కడి పరిస్థితులను బట్టి ఉంటుందని చెప్పట్టు. అలా గుజరాత్లో ఏదైతుందో ఒక భారత ప్రధాని ఏదైతుందో ఒక సాధారణ పార్టీ నాయకుడికి ఏదైతుందో మీరు ప్రచార కార్యక్రమం అని చెప్పారు. సరే మరి ఓటర్లను ఏ విధంగా ఆకర్షించారు ఏంటి అది ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు కాక చెప్పంటుంది. కానీ వాళ్ళు కేవలం ఈ పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించి ప్రతి సామాన్యుడిపై పడేడు ఒక భారం ఇచ్చి ప్రతి సామాన్యుడిపై పడే భారం అని చెప్పంటున్నారు. ప్రతి భారత పౌరుడిపై పడేడు ఒక భారం అని చెప్పంటున్నారు. పెట్రోల్ డీజిల్తో పాటుగా కుకింగ్ గ్యాస్ వాళ్ళు ఇంతవరకు ఈ ధరలు మీరు తగ్గింపు చేసి వీళ్ళు 2014కి రోల్ బ్యాక్ చేయరు. వీళ్ళ భారత ప్రధాని కొనసాగేట ఒక నైతిక హక్కు మీకు ఉండదు అని చెప్పి పేర్కొంటున్నారు. కూడా చెప్పంటున్నా వీళ్ళ తెలంగాణ తల్లి ఎవరు అని చెప్పారంటే సోనియా గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. వీళ్ళ దశాబ్దాల తెలంగాణ కళ నెరవేర్చినటువంటి ఒక ఘనత వీళ్ళ శ్రీమతి సోనియా గాంధీ గారిని అని చెప్పండి. వీళ్ళ వాస్తవంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలంటే ఇది సాధ్యమే కాదు. ఇది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ తీసుకోకపోయేట రాజకీయ నిర్ణయం రాజకీయంగా ప్రేరేపితమవుతుంది. రాజకీయంగా ప్రేరేపితమైనప్పుడు ఏదైతే ఉందో వీళ్ళ సీమాంధ్రంలో 25 పార్లమెంటు స్థానాలు అక్కడ ఉండి తెలంగాణ ప్రాంతంలో ఏదో కేవలం 17 పార్లమెంటు స్థానాలని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంతో వీళ్ళ సీమాంధ్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని చెప్పి ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్ ఇది ఒక రాజకీయంగా పరంగా కాదు వాళ్ళు ఏదైతే ఉందో తెలంగాణలో ఈ ఆత్మత్యాగాలు బలిదానాలకు ముగింపు పలకాలి అనే ఒక భావనతో ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆనాడు ఇదే 9 డిసెంబర్ సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఏదైతుందో మరి నిర్ణయం తీసుకుని ప్రవేశపెట్టిన ఘనత సోనియా గాంధీ గారి చెప్పారు. అటువంటి నిర్ణయం ఏదైతుందో ఆనాడు ఇటు తెలంగాణ ప్రాంత పురోభివృద్ధికి కావాల్సినటువంటి యొక్క హక్కులు కల్పింపబడే విధంగా అట్లే అటు సీమాంధ్ర ప్రాంతం కూడా వివక్ష గురైన ఒక భావన లేకుండా ఉండడానికి వరకు వాళ్ళు కూడా ప్రత్యేకంగా హక్కులు రూపొందించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ హక్కులను పరిరక్షిస్తూ సీమాంధ్ర ప్రాంత ప్రజానికాన్ని కూడా ప్రత్యేక హక్కులు వీళ్ళ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాష్ట్ర పునర్విభజన చట్టం ఏదైతుందో పొందుపరచడం జరిగింది. వీళ్ళ రాష్ట్ర విభజనతో ఏదైతుందో ఏర్పడ్డ రెండు రాష్ట్రాలు రెండు ప్రభుత్వాలు అక్కడ కానీ ఇక్కడ కానీ చెప్పంటున్నా వీళ్ళ పాలకులు ఏదైతుందో ఆశించిన మేరకు వారి యొక్క పాలన లభించకపోవడంతో కొంత నిరాశ నిస్పృహ చోటు చేసుకుంటుంది. ఏ ఆనాడు ఏ ఆత్మత్యాగలు బలిదానాలకు మూలమైన విద్యార్థులు నిరుద్యోగ యువత వాళ్ళ ఆశలు ఆశయాలన్నీ ఏదైతుందో నిరాశ నిస్పృహ లోనవుతుందని చెప్పంటున్నా. వీళ్ళకి ఏ కేజీ 2 పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యా బోధన అనే ఒక భావన కల్పించడం జరిగిందో సమాజంలో ఉండే నిరుపేద ధనికులు అనేటువంటి వ్యత్యాసం లేకుండా ప్రతి సామాన్యుడికి ప్రతి తెలంగాణ పౌరుడికి ఏదైతుందో సమానమైన విద్యా అవకాశాలు కల్పించడం ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కుగా భావించడం జరిగింది అంటున్నారు. ఇవాళ ఏమవుతుంది వీళ్ళ ప్రభుత్వ పరంగా నిర్మింపజేసే ఒక పాఠశాలలు వాటి బలోపేతం కొరకు ఏదైతుందో చర్యలు చేపట్టకపోగా వీళ్ళ ఉన్నత విద్యకు ఏదైతుందో వీళ్ళ విశ్వవిద్యాలయాల బలోపేతానికి కావాల్సినటువంటి బోధకులను కూడా కనీసం నియమించలేక వీళ్ళ ప్రైవేట్ రంగంలో ఏదైతే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ఏదైతుందో తెరదీసి ప్రైవేట్ విశ్వవిద్యాలయం తెర తీయడమే కాదు అందులో విద్యా బోధన కలిసిన ఒక హక్కులు ఏదైతుందో వీళ్ళ భారత రాజ్యం కల్పించినట్టు ఒక సామాజిక వెనుకబడతానికి గురవుతున్న దళితులు బలహీన వర్గాలు కల్పించవలసినటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్యాలు ఏదైతుందో తొలగించి కల్పించకుండా ఏ తెలంగాణ పౌరులు కల్పించాల్సిన ఒక రిజర్వేషన్ సౌకర్యం కల్పించాల్సిన ఒక హక్కు ఉంటే అది కూడా కల్పించకుండా అలానేదైతుందో ఏ ప్రాంతీయవాదంతో ఏ ప్రాంతీయ నినాదంతో ఏదైతుందో మన తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవడం జరిగిందో ఇలా ప్రాంతీయవాదం ప్రాంతీయ నినాదం ఏదైతుందో తొలగిపోయిందని చెప్పంటున్నా. రాజధాని ఏదైతుందో హైదరాబాద్ నగరం ఏదైతుందో ఈ తెలంగాణ ప్రజల సొత్తు తెలంగాణ ప్రాంత వాసుల హక్కు భావించడం చెప్పంటున్నా. అటువంటి వల్ల హైదరాబాద్ ఏమైపోయిందా మనం ఎక్కడున్నాం మన పరిస్థితి ఏంటి అని చెప్పంటాను నేను. వీళ్ళు మీరు లక్షలాది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగ అవకాశాలు వస్తుంది ఎప్పటికి వస్తుంది. నేను శాసన మండలి అవసరాలు లేవనెత్తినప్పుడు ఏదైతుందో ఇదే కేటీఆర్ గారు మీరు హైదరాబాద్ నగరంలో కల్పించే ఒక సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగం లోపల ప్రైవేట్ రంగం లోపల సర్వీస్ సెక్టర్ కానివ్వండి కాక తెలంగాణ ప్రాంత వాస్తవ్యులకు ఏదైతుందో ఉద్యోగ హక్కు రిజర్వేషన్ చేయాలని చెప్పారంటే ఆయన సాధ్యం కాదని చెప్పండి. మరి సాధ్యం కానీ నాడు ఏదైతుందో అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుకున్నది ఎందుకని చెప్పంటుండే. ఇదే హరీష్ రావు గారు ఎద్దేవా చేసినట్టు ఏదైతుందో
నీకు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ లభ్యత ఉన్న గానీ నీ క్యాటరింగ్ సర్వీస్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కదా అని చెప్పట్టి నాకు ఆశ్చర్యం కలిగింది అంటున్నా. ఈ క్యాటరింగ్ సర్వీస్ కొరకైనా నేను ఉద్యోగం చేసింది ఆ క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళు దిక్కు లేదని చెప్పిన క్యాటరింగ్ సర్వీస్ కూడా దిక్కు లేదని చెప్పంటే ఆశ్చర్యం. వీళ్ళు హైదరాబాద్ మనం ఎక్కడున్నారు అని చెప్పాలంటే వెతుక్కోవాలి. హైదరాబాద్లో మనం ఎక్కడున్నాం అని చెప్పండి వెతుకునే పరిస్థితి వల్ల మనకు దాపురించిందని చెప్పండి. ఆయనంత మాత్రాన్ని ఏది ఎత్తుందో మనం ఏ మాత్రం కూడా వెనుకడ వేసిన అవసరం లేదని చెప్పండి. రాబోయే భవిష్యత్తు కాలం మనది అని చెప్పండి. రాబోయే భవిష్యత్తు కాలం మనది చెప్పండి. ఒకసారి పాలకులు వైఫల్యం చెందినంత మాత్రాన్ని ఏది ఎత్తుందో అది తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ఏది ఎత్తుందో కేవలం తాత్కాలికంగా ఏది ఎత్తుందో మనకు కష్టంగా మాత్రమే చెప్పండి. ఏ ఉద్యమ ఆకాంక్షల కోసం ఉద్యమించడం జరిగిందో ఆ ఉద్యమ ఆకాంక్షలను ఏదైతే సాధించుకోవడానికి కొరకు యావత్ తెలంగాణ జాతి ఐక్యతతో నిలబడినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పంటున్నా. అది విద్యాపరంగా కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి అది ఏదైనా కానివ్వండి చెప్పంటున్నా. వాళ్ళకి ఆశ్చర్యమే నేను సజ్జన రామకృష్ణారెడ్డి అక్కడ వైఎస్ఆర్ నాయకుడు ఆయన మాట్లాడుతున్న ఆశ్చర్యం కలిగిందని చెప్పంటున్నా. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఏర్పడుతున్న ఆవశ్యకత ఎక్కడ సమైక్య రాష్ట్రమే ఎక్కడ సమైక్య రాష్ట్రం అని చెప్పంటున్నా. వీళ్ళ రాష్ట్ర విభజనతో ఏదైతే ఉందో వీళ్ళ సీమాంధ్రులను ఆశించిన ఫలాలు పొందలేకపోవటం అది ఈ వైఫల్యం చిహ్నం అని చెప్పంటుంది. ఆయన రాష్ట్ర పునర్విభజన చట్టం ఏదైతే ఉందో వీళ్ళ ఆ ప్రాంత అభివృద్ధి కొరకు కావలసినటువంటి ఒక చట్టం ఎంతో పొందుపరచడం జరిగిందని చెప్పి అంటున్నా. వాళ్ళు స్పెషల్ స్టాటస్ ఇవ్వాలి. వీళ్ళ ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఉందో వాళ్ళు వాణిజ్య పరంగా పారిశ్రామికంగా వెనుకబడున్నారు కాబట్టి ఏదైతుందో రాబోయే దశాబ్ద కాలం ఏదైతుందో వాళ్ళకు పన్ను వెసులుబాటు కల్పింపజేసే విధంగా ఏదైతుందో వాళ్ళకు స్పెషల్ స్టాటస్ ఇవ్వాలని చెప్పని ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరచడం జరిగిందని చెప్పట్టు. అటు హక్కును మీరు పొందలేకపోవడం మీ వైఫల్యం చెప్పట్టున్నా. ఇక్కడ మీ వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి గారు ఏదైతుందో అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఏదైతుందో మరి తండ్రి కొడుకులు అనుబంధంగా పేర్కొంటారా మీరు? మరి ఆ తన్ని కొడుకు అనుబంధంలో ఉన్నటువంటి ఒక తాత్పర్యం ఇదేనా అని చెప్పంటాను నేను. ఇలా మనకు కావాల్సిన ఒక తెలంగాణ ప్రాంతానికి కావాల్సినటువంటి ఒక సౌకర్యం మనకు కల్పించలేకపోవటం మనకి ఇక్కడ ఒక ఒక భారీ నీటి పద ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా రూపొందించే ఒక అవకాశం ఉండి దాన్ని సాధించుకోలేకపోవడం తెలంగాణ ప్రాంతం వైఫల్యంగా భావిస్తే అది కేంద్ర భారతీయ జనతా పార్టీ ఏదైతుందో తెలంగాణ ప్రాంతం పట్ల వివక్షతకు నీ చిహ్నంగా పేర్కొంటారని చెప్పంటున్నా. వాళ్ళ ఆంధ్ర ప్రాంతానికి స్పెషల్ స్టాటస్ ఏదైతుందో కల్పించే లేకపోవటం ఏదైతుందో ఇది ఆంధ్ర ప్రాంతం కూడా వివక్ష. ఇది భారతీయ జనతా పార్టీ ఇరు ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల్లో కూడా ఏదైతుందో ఇలా మళ్ళీ విష బీజాలు నాటడానికి ఏదైతుందో ఇది బీజేపీ కుట్ర అని చెప్పని నేను పేర్కొంటున్నా చెప్పాను. దయచేసి ప్రభుత్వాల వైఫల్యాలు తాత్కాలికం. ఇలా జగన్ వైఎస్ పార్టీ శాశ్వతం కాదు, కేరళ పార్టీ శాశ్వతం కాదు. అంత మాత్రాన్ని ఏదైతుందో మన నిరాశ నిస్పృహలు కావాల్సిన అవసరం లేదు అని చెప్పంటున్నా. రాబోయే కాలం మనది, రాబోయే కాలం మనది అని చెప్పంటున్నా. ఈ భావి భారత తెలంగాణ పౌరుని రాబోయే కాలం అని చెప్పంటున్నా. ఆనాడు ఏ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతో మనం ఉద్యమించడం జరిగిందో సమాజం ఉండే ఒక నిరుపేద వర్గాలు ఎవరే కానివ్వండి ప్రధానంగా విద్య ఉద్యోగాలకు సంబంధించి మన ఉద్యోగాలు మనయే, మన కొనుగోలు మనయే. ఇక ప్రతి నిరుపేద వర్గం ప్రతి ఉన్నత వర్గాలకు ఏదైతుందో వీళ్ళ భేద భావన లేకుండా అందరి సమానమైన విద్యా అవకాశాలు కల్పింప చేయడం ఏదైతుందో వీళ్ళ తెలంగాణ ప్రాంత వాసుల హక్కు అని చెప్పట్టు. అట్లాగే ఏదైతుందో రైతాంగం ప్రధానంగా అటువంటి రైతాంగాన్ని కల్పించక సౌకర్యాలు, రైతు కూలీ కల్పించక సౌకర్యాలు ఏదైతుందో వీళ్ళ సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వం లోపల, వీళ్ళ సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వం లోపల ఆమె ఏ ఆత్మత్యాగలు బలిదానాలతో చెల్లించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏదైతుందో మన కల సాకారం ఏ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందో మళ్ళీ ఆమె నేతృత్వం లోపలనే ఆమె నాయకత్వం లోపల ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అనేది ముడిపడి ఉందని చెప్పని పేర్కొంటున్నా చెప్పంటున్నా. వర్గాలు పెట్టుబడి వర్గాల్లో మాత్రమే ఇది సొత్తుగా కాదు, హక్కు కాదు అని చెప్పంటున్నా. ఇలా తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం అనేది ఏదైతుందో సామాన్య ప్రజానికం యొక్క హక్కు, దళితుల బలహీన వర్గాల యొక్క హక్కు, అల్పసంఖ్యాక వర్గాలు మా ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరుల యొక్క హక్కు నేను పేర్కొంటూ చెప్పండి. ఆ దిశగా ఏదైతుందో, ఆ దిశగా ఏదైతుందో ఈ రాష్ట్ర పురోభివృద్ధి పథకం తీసుకుపోవటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మన వద్ద బాధ్యత భావించాలని చెప్పని పేర్కొంటూ మరి ఒక్కసారి సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఇవాళ యావత్ తెలంగాణ సమాజానికి నేను ఏదైతుందో అభినందన తెలియజేస్తున్నాను. Thank you.